చివరి దశలో ఉంది త్వరలో పరిష్కరిస్తామన్న దిగ్విజయ్ సింగ్ యాదయ్య కుటుంబానికి చంద్రబాబు పరామర్శ అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ప్రకాశం జిల్లాలో ఆదర్శ రైతుపై చోరీ కేసు ఆత్మహత్యకు పాల్పడ్డ బాధితుని తండ్రి నెల్లూరులో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా అధికారుల అండతో అక్రమ క్వారీలు ंग्रेस व्यवहार इंचार्ज दिग्विजय सिंग कांग्रेस समन्वय कमिटी सवेश दिग्विजय सोनिया कृतज्ञ राष्ट्र राज अवगाहन डिसेंबर 9 प्रकटन को कट्टुबड़ी उन्नामनी राष्ट्र में रोड मैप तैयार दिग्विजय सिंग So I would not like to give a deadline, but I can tell you that it is in the final stage. One option is unified Andhra Pradesh, and second is a separate state of Telangana. That was an election promise of 2004, where we had said that we shall set up a second reorganization commission. Unfortunately, the second reorganization commission could not be set up. The decision would be taken. As soon as possible, because it is in the final round now, the government of India will take a decision on this point. The roadmap is basically what should be the political strategy, what are the administrative actions which have to be taken if decision is taken either way. We have to be prepared. The party has to be prepared. The process has started. Yes. The point is. The process he had said the process of concept the process of formation of Telangana has started and it will be referred to the assembly of Andhra Pradesh okay దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెట్టిన అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడం సామాజిక బాధ్యత అన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన అమర్ జవాన్ యాదయ్య కుటుంబాన్ని పరామర్శించారు బాబు మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలం కొండరెడ్డిపల్లి గ్రామంలోని అమర్ జవాన్ ఇంటికి స్వయంగా వెళ్లారు ఆయన యాదయ్య కుటుంబానికి ప్రభుత్వం తరపున ఇప్పటివరకు ఎలాంటి సహకారం అందలేదని విమర్శించారు యాదయ్య కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు చంద్రబాబు భార్య పిల్లలు ఆధారపడ్డారు ముసలి తల్లిదండ్రులు ఆధారపడ్డారు అలాంటప్పుడు వారందరూ కూడా న్యాయం చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఇప్పుడు ఇచ్చేదే కాకుండా ఇంకా అదనంగా ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ ఒక బాధ్యతగా ఒక 2 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తున్నాం ఆ ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో చేరి 1 లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి వాళ్ళకు భవిష్యత్తులో అండగా ఉండేదిగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాం ఆ డబ్బులన్నీ కూడా రెండు ఇద్దరు పిల్లలు చేస్తాం వాళ్ళ జీవితంలో అది ఉపయోగపడేగా కార్యక్రమం చేస్తాం వాళ్ళు పెద్ద అయిన తర్వాత ప్రభుత్వం గాని ముందుకు రాకపోతే ఆ ఇద్దరి పిల్లల్ని చదివించే బాధ్యత కూడా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తీసుకుంటామని చాలా స్పష్టంగా ఇచ్చాం ప్రకాశం జిల్లా పోలీసుల వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది నిబంధనలు అతిక్రమించి అమాయకుల్ని కేసులో ఇరికిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి ఓ ఆదర్శ రైతును చోరీ కేసులో జైలుకు పంపడాన్ని తట్టుకోలేని అతని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు ఇందుకు పోలీసులే బాధ్యులంటూ అతని కుటుంబీకులు న్యాయం రోడ్డెక్కితే పోలీసులు ఎంత కర్కశంగా వ్యవహరించారో చూడండి తన భర్త శవాన్ని పోలీసులు నిర్దాక్షిణ్యంగా లాగేస్తున్నారంటూ ఆమె పడుతున్న ఆవేదన విన్నారుగా మీరు మనుషులు కాదా మీకు మానవత్వం లేదా అంటూ నిలదీస్తున్నా పోలీసులు ఎంత నిర్దయగా వ్యవహరించారో గమనించారుగా ఇది చీరాల పోలీసుల వ్యవహార శైలి పబ్లిక్ ఫ్రెండ్లీ పోలీసులుగా మారుతున్నామంటూ రాజధానిలో పోలీస్ బాసులు స్పీచ్లు ఇస్తూ ఉంటారు కానీ జిల్లాల్లో మాత్రం పోలీసులు కర్కోటకులుగానే వ్యవహరిస్తున్నారు అందుకు ఈ సీనే సాక్ష్యం ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం పోలీసులు
10 రోజుల క్రితం పోలీస్ సుధాకర్ అనే వ్యక్తిని దొంగతనం కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆదర్శ రైతుగా ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్న వ్యక్తి దొంగతనం చేశాడన్న పోలీసుల కథనం పత్రికలకెక్కింది. ఈ అవమానం భరించలేక అతని తండ్రి శామ్యూల్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త మృతికి కారణం పోలీసులే అంటూ శామ్యూల్ భార్య బంధువులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నిలదీశారు. ఈ నిరసనలను సహించలేకపోయిన పోలీసులు ఆందోళనకారులని చెదరగొట్టారు. మాట వినని వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. శామ్యూల్ మృతదేహాన్ని బలవంతంగా ఆటోలో తరలించబోతుంటే అడ్డుపడ్డ బంధువుల్ని చితకొట్టారు. పోలీసుల అమానుష వ్యవహార శైలి కారణంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల్లోనే మరో మహిళ అక్కడే ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. తన కొడుకును కూడా పోలీసులు ఈ విధంగానే చోరీ కేసు అంటగట్టి జైలుకు పంపారంటూ రాధ అనే మహిళ పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో కంగారు పడిన పోలీసులు తక్షణమే రాధను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాంబాబు తీసుకెళ్ళాడు, అయ్యా బండి వేస్తా ఉన్నాడు, బండి చెప్పి చితగా తీసుకెళ్ళి ఎముసలు పెట్టి కరెంట్లు పెట్టి ఒప్పుకోమని చెయ్యారు. ఒప్పుకో ఒప్పుకొని నేను వెళ్ళి అడిగితే నన్ను చందాలకు తిట్టాడు. ఆదర్శ రైతు సుధాకర్ పై పోలీసులు చోరీ కేసు మోపి అతని తండ్రి చావుకు కారణమైన ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. జనాన్ని స్నేహితులుగా కాకపోయినా కనీసం మనుషులుగా చూసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో 2014 సాధారణ ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలు సూర్భాషాలైన దూదేకులకు ప్రాధాన్యమివ్వాలని ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు చమన్ డిమాండ్ చేశారు. కొత్తగా ఎన్నికైన రాష్ట్ర సూర్భాష కార్యవర్గం దూదేకులకు రాజకీయ ప్రాతినిధ్యం ఇతర ఆర్థిక సామాజిక అంశాలతో ప్రాధాన్యత కోసం కృషి చేస్తుందని చమన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేకమైన సమస్యలు దూదేకుల వారికి ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు మొన్న గుంటూరులో జరిగినటువంటి బహిరంగ సభ దాదాపు రాష్ట్రంలో 45 లక్షల మంది జనాభా కలిగినటువంటి దూదేకుల వారికి చట్టసభలో స్థానం కోసమే ప్రధాన లక్ష్యం. ఇక ఏ 10 సంవత్సరం లోపల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎన్నుకోబడినటువంటి కమిటీ మంచి మెరుగైన సేవలకు సంఘానికి చేస్తూ చట్టపరంగా మనకు రావాల్సిన హక్కులన్నిటి మీద పోరాడి మంచి పేరు తీసుకొని వస్తారని చెప్పి పేరుకే సంక్షేమ హాస్టళ్ళు అవి. అక్కడికి వెళితే సమస్యలు స్వాగతం పలుకుతాయి. అరకొర వసతులు, ఆపై అపరిశుభ్రం, ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం, రోగాల బారిన పడి విద్యార్థులు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. విద్యా సంవత్సరం ఆరంభమైన అదే నిర్లక్ష్యం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది అధికారుల తీరు. విజయనగరం జిల్లాలో కంపు కొడుతున్న వసతి హాస్టళ్లపై ప్రత్యేక కథనం. నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు విద్య, భోజన సౌకర్యాలు కల్పించడమే సంక్షేమ వసతి గృహాల ప్రధాన ఉద్దేశం. కానీ ఆ ఉద్దేశం పక్కదారి పడుతోంది. కంపు కొట్టే మరుగుదొడ్లు, గడియల్లేని బాత్రూంలు, శుభ్రత లోపించిన వంటశాలలు, గోతులతో దర్శనమిచ్చే విశ్రాంతి గదులు, రుచి పచి లేని ఆహార పదార్థాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదే అవుతుంది. ఇవన్నీ విజయనగరం జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో కనిపించే సమస్యలు. జిల్లాలో 60 దాకా వసతి గృహాలున్నాయి. అన్నింటిలోనూ అసౌకర్యాలు, అపరిశుభ్రత వాతావరణమే. వాటిలో సగానికి పైగా అద్దె భవనాల్లోనే చదువులు నెట్టుకొస్తున్నారు. నిర్బంధ విద్యను అమలు చేస్తూ పేద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించడమే సంక్షేమ వసతి గృహాల ప్రధాన లక్ష్యం. కానీ అధికారుల నిర్లక్ష్యం ఆ లక్ష్యాన్ని నీరుగారేలా చేస్తోంది. భోజనం వడ్డించడానికే గాని రుచి ఉండదు. తిండి తినలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పరిసరాల్లో కంపు వర్ణనాతీతం. అంటు రోగాలు, జ్వరాలతో విద్యార్థుల పరిస్థితి దారుణంగా తయారైంది. రూమ్ ఇరుగ్గా, ఫ్యాన్ లేవు, మాకు ట్యూషన్కి టీచర్స్ కావాలి, వాటర్ ఇబ్బందిగా ఉంది. 5 సంవత్సరాలకి ఇదే స్కూల్లో చదివాను 10వ తరగతి వరకు. 10వ తరగతి వరకు మాకు ఈ బిల్డింగ్స్ సరిపోయేవి. ఈ సంవత్సరం నుంచి కొత్తగా మాకు కాలేజీలు వచ్చాయి కాబట్టి మాకు ఈ బిల్డింగ్స్ సరిపోవట్లేదు. తర్వాత ఏమో ఇదే ఈ డైనింగ్ హాల్లో మేము
సంక్షేమ హాస్టళ్లలో ఆహ్లాదకర వాతావరణం మచ్చుకైనా కాన్రావడలేదు. నిత్యం సమస్యలు వెంటాడుతూ ఉండడంతో విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. విద్యా వారోత్సవాలు నిర్వహించే అధికారులు వసతి గృహ విద్యార్థుల సంక్షేమంపై మాత్రం దృష్టి సారించడం లేదు. విద్యా సంవత్సరం ఆరంభమైనప్పటికీ పుస్తకాలు దుస్తులు విద్యార్థులకు అందలేదు. గతేడాది వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు రోగాల బారిన పడి చనిపోయిన ఘటనలు ఉన్నాయి. గత సంవత్సరం సకాలంలో వైద్యం అందక వ్యాధులను గుర్తించక సుమారుగా 17-18 మంది విద్యార్థులు గిరిజన విద్యార్థులు చనిపోయారు, ఒకే నెలలో చనిపోయారు. కాబట్టి ఈ సంవత్సరం అది పునరావృతం కాకుండా వాళ్ళకి మెడికల్ కిట్లు ప్రతి ఆశ్రమ పాఠశాలకు ఇవ్వాలని చెప్పేసి, ఏఎన్ఎంలు నియమించాలని చెప్పేసి, అవసరమైనటువంటి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని చెప్పేసి కోరుతున్నాం. సమస్యలపై అధికారుల్ని ప్రశ్నిస్తే దృష్టి సారించామని చెప్తున్నారు. అద్దె భవనాల్లో ఉన్న వాటిని త్వరలోనే సొంత భవనాల్లోకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్తున్నారు అధికారులు. ప్రైవేట్ కాలేజ్ హాస్టల్స్ ఏ రకంగా అయితే ఒక రూమ్కి ఇద్దరు ముగ్గురు పిల్లలు హ్యాపీగా ఉండి ఎలా చదువుకుంటారు, అదే రకంగా మన ప్రభుత్వ కళాశాల వసతులు కూడా తీర్చిదిద్దడానికి అనుగుణంగా ప్రభుత్వం ప్రయత్నాలు అంటే చేస్తున్నాయి. ఎస్సీఎస్పీ ఫండ్స్ నుంచి ఆల్రెడీ మనకి 4 కాలేజ్ హాస్టల్కి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. వాటికి స్థలాలు సేకరణలో ఉన్నాం. వచ్చిన వెంటనే ఈ ఏడాదే ప్రభుత్వ బిల్డింగ్ల భవనాలన్నీ తయారు చేయడానికి ఫండ్ కూడా రెడీగా ఉంది. టాయిలెట్స్ అనేది కొద్దిగా రన్నింగ్ వాటర్ సప్లై అనేది లేకపోవడం వల్ల కొద్దిగా టాయిలెట్స్ కొద్దిగా వినియోగం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే మోటార్ ఉంది, బోర్వెల్ ఉంది, బట్ టాయిలెట్లు ఏమిటంటే పైప్ లైన్ అనేది ప్రాపర్గా లేకపోవడం డైరెక్ట్. అయితే పిల్లలు ఏంటంటే బకెట్లతో వాటితో వాటర్ పట్టుకుని వాళ్ళు వినియోగంలో తెచ్చుకు వాడుకుంటున్నారు. రన్నింగ్ వాటర్ సప్లై అనేది కొద్దిగా మనం చేయాల్సిన అవసరం ఉంది. సంక్షేమ హాస్టళ్లు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నాయి. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా అధికారులు పాలకులు సంక్షేమ వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఆరో తరగతి చదివే విద్యార్థి వయసు 11 ఏళ్ళు. వారి బరువు దాదాపు 25 కిలోలు. కానీ ఆ బుడతడు మోసే పుస్తకాల బరువు అక్షరాల 12 కేజీలు. ఈ పుస్తకాల మూత ఎల్కేజీ నుంచే ప్రారంభమవుతోంది. 6వ తరగతి వచ్చేసరికి 12 కిలోలు, 10వ తరగతి వచ్చేసరికి ఇంకా పెరుగుతోంది. ఈ 10 ఏళ్లలో బరువు మోసి మోసి చదువు వస్తుందో లేదో కానీ బ్యాక్ పెయిన్ మాత్రం వచ్చి తీరుతుంది. ఇది నేటి విద్యార్థుల పరిస్థితి. అందమైన బాల్యం పుస్తకాల మోతతో కుంగిపోతోంది. చదువుకుందామని వెళ్లి భావి భారత పౌరులు వెన్నునొప్పి కొని తెచ్చుకుంటున్నారు. లేత వయసులో మహా బరువులు మోయాల్సిన దుస్థితి నేటి విద్యార్థులది. ఇది కేవలం ప్రైవేట్ విద్యా సంస్థల్లోనే కనిపిస్తుంది. టెక్స్ట్ బుక్స్, నోట్ పుస్తకాలు అన్ని కలిపి కనీసం 15 ఉంటాయి. వీటికి తోడు కంప్యూటర్, టెక్నో చదువులకు సంబంధించి మరో 2-3 పుస్తకాలు అదనం. వెరసి వీటి బరువు 8 నుంచి 13 కిలోల వరకు ఉంటుంది. ఎల్కేజీలో ప్రారంభమయ్యే ఈ పుస్తకాల మోత ప్రాథమిక విద్య పూర్తయ్యేంత వరకు తప్పదు. ఈ పరిస్థితిపై అధ్యయనం చేసిన ఎస్పాల్ కమిటీ రోజురోజుకు పెరుగుతున్న పుస్తకాల బరువును తీవ్రంగా వ్యతిరేకించింది. పుస్తకాల బరువు తగ్గించాలని ప్రభుత్వానికి నివేదికను కూడా పంపించింది. మెరుగైన విద్యను అందిస్తున్నామంటూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు పుస్తకాల వ్యాపారాన్ని కొనసాగిస్తుంటే తమ పిల్లలు బాగా చదవాలని తల్లిదండ్రులు పుస్తకాల మోతను బలవంతంగా పిల్లలపై రుద్దుతున్నారు. తమ పిల్లలు వయస్సుకు మించిన బరువుల్ని మోస్తున్నారని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితిని వాపోతున్నారు పేరెంట్స్. ఈ ప్రైవేట్ స్కూల్ తాలూకు యాజమాన్యం ఎంతసేపు డబ్బుల గురించి తప్పించి పిల్లల తాలూకా సమస్యల గురించి అసలు పట్టించుకోవట్లేదండి. పిల్లల వయసు తక్కువ, బుక్స్ ఎక్కువ అండి. 5th నుంచి 1st స్టాండర్డ్ నుంచి 5th వరకు ఉన్న బుక్స్ ఇంచుమించు 10 కేజీల దగ్గర ఉంటాయండి. ఇవి ఎంతకని ఎత్తుతాం సార్? ఇవి మనమే ఎత్తలేకపోతున్న పిల్లలు ఏం చేస్తారండి? మనం స్కూల్ వరకు దేబడతామండి, అక్కడి నుంచి 4 ఫ్లోర్లు ఎక్కాలండి. వాళ్ళు ఎక్కి సాయంత్రం వచ్చేటట్టుగా అలసటతోటి ఒళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు అని ఈ బాధలు మేము తట్టుకోలేకపోతున్నామండి. పిల్లలకి బుక్స్ చాలా హెవీగా ఉంటున్నాయండి. వాళ్ళు 3rd ఫ్లోర్ 2nd ఫ్లోర్ ఎక్కాల్సి వస్తుంది. మినిమం 10 కేజీస్ ఉంటున్నాయి బుక్స్. మొన్న నేనే పట్టుకెళ్ళాను, చాలా ఆయాసం వచ్చింది. మళ్ళీ మా పాప స్కూల్కి రమ్మంటే పట్టుకొని రావడానికి నాకు భయం పుట్టి నేను మరి స్కూల్కి వెళ్ళలేదు, తన్నే వెళ్ళమని చెప్పాను. కానీ పెద్దవాళ్ళకే అంత స్ట్రైన్ అయిపోతున్నాం అంటే పిల్లలు బాగా స్ట్రైన్ అయిపోతారు, బ్యాక్ పెయిన్స్ కంపల్సరీ వస్తాయి. పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని ప్రకటనలు చేసినా వాటి అమ్మకాలు మాత్రం ఆగవు. తాగేవారు తాగుతూనే ఉంటారు. అలాగే వైద్యులు ఈ పుస్తకాల మోత వెనుక దాగున్న ప్రమాదాన్ని హెచ్చరిస్తున్నా ఆ బరువు తగ్గించే ఆలోచనలు మాత్రం ప్రభుత్వం చేయడం లేదు. సరికదా, ప్రైవేట్ స్కూళ్లు పెంచుకుంటూ పోతున్న పుస్తకాల బరువును చూసి చూన్నట్లుగా వ్యవహరిస్తోంది.
పుస్తకాల మోత విద్యార్థుల్ని ఎదకకుండా చేస్తోంది. వారి ఎముకల పెరుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందంటున్నారు వైద్యులు. యుక్త వయసు వచ్చేసరికి ఎముకలు చచ్చుపడి గూని వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు. మెయిన్ అంటే వీళ్ళు మెడ వెనక వేసుకొని హ్యాంగ్ చేసుకుని వెళ్తుంటారు, దానివల్ల ఈ నెక్ మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతాయి. ఈవినింగ్ వచ్చేసరికి అన్నమాట నెక్ మజిల్స్ వీక్ అయిపోతాయి, వీక్ అయ్యి వాళ్ళు చదవడానికి కూడా కష్టమవుతుంది. అట్ ద సేమ్ టైం అంటే ఈ స్పాండిలైటిస్ అంటాం కదా, సర్వికల్ స్పాండిలైటిస్ లాంటిది ఎర్లీగా ఈ చిన్నపిల్లల్లోనే మామూలుగా అయితే మనం విన్నది ఏంటంటే 40 ఇయర్స్ తర్వాత వస్తుంది సర్వికల్ స్పాండిలైటిస్. అటువంటిది నవ డేస్ ఈ చిన్నపిల్లల్లోనే ఈ స్పాండిలైటిస్ సింప్టమ్స్ ఎర్లీగా ఇటువంటి ఈ ఫ్యాక్టర్ వల్ల వస్తుంది. ఇంకా ఈ మెట్లు ఎక్కువగా ఇచ్చేయడం వల్ల ఈ క్వార్టర్సెప్స్ మజిల్ అనేది ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సి ఉంటుంది, ఈ తొడ కండరం అనేది బాగా స్ట్రెయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో యూజువల్గా ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఇనఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోవట్లేదు, దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎర్లీ వీక్నెస్, మోకాళ్ళ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడిపోవడం, సో వాళ్ళకి సరిగ్గా ఆటలు ఆడలేకపోవడం వల్ల చురుకుతనం తగ్గిపోతుంది, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ బ్రెయిన్ తొలగే యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది. అయితే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మాత్రం పుస్తకాల మూత నుంచి విద్యార్థులకు ఉపశమనాన్ని కల్పిస్తున్నాయి, పాఠ్య పుస్తకాల్ని తరగతి గదుల్లో భద్రపరుచుకునే అవకాశాన్ని ఇస్తున్నాయి. అయితే ఇది తాత్కాలిక ఉపశమనమేనంటున్న వీరు పాఠ్యాంశాల్ని ఇతర రాష్ట్రాల్లో లాగా ఇంటర్నెట్లో ఉంచితే నోట్ ప్యాడ్ ల్యాప్టాపుల్లో చదువుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఈ టెక్స్ట్ బుక్స్ వాళ్ళు మోసుకు రాకుండా స్కూల్లోనే భద్రపరిచే విధంగా ఏర్పాటు చేయడం ఒకటి. మన రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాల్లో కూడా టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా ఆన్లైన్లో పెడితే కొంత భారం తగ్గుతుంది. ప్రైవేట్ పాఠశాలలకు కాన్సెప్ట్ ఈ టెక్నో వంటి తోకల్ని కట్ చేసిన ప్రభుత్వం పుస్తకాల బరువును తగ్గించే విషయంలో కూడా ఆలోచన చేయాల్సి ఉంది, లేకుంటే రేపటి పౌరులకు వెన్నునొప్పి ఇబ్బందులు తప్పవు.